హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే మన వీడియోలో వినాయక చవితి విశిష్టత వినాయక చవితి పూజా విధానం వినాయక చవితికి కావాల్సిన పూజా సామాగ్రి ఇవన్నీ విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వినాయక చవితి భారతీయుల అతి ముఖ్య పండుగలో ఒక పండుగ పార్వతి పరమేశ్వరుడు కుమారుడైన వినాయకుని రోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి పూజా విశేషాలు వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడికి ఇరవై ఒకటి రకాల ఆకులతో పూజిస్తారు చాలా రకాల ఆకులతో మనం వినాయకుని వినాయక విగ్రహాన్ని మొత్తం కప్పేస్తూ మనం ఆ రోజైతే పూజ చేసుకోవడం జరుగుతుంది ఆ పత్రాలు ఏంటో చూద్దాం మాచపత్రి గరిక ఉత్తరేణి ములక ఉమ్మెత్త తులసి మారేడు రేగు మామిడి గన్నేరు ధవనం మరువం జమ్మి వావిలి రావి దానిమ్మ జాజిమల్లి మద్ది దేవదారు పత్రం పత్రం జిల్లేడు వీటినే వేరే రకాల పేర్లతో కూడా పిలవడం జరుగుతుంది విఘ్నేశ్వరిని కథ సూత మహాముని శౌనకాది మహామునులకు విఘ్నేశ్వరిని కథ ఇలా చెప్పాడు పూర్వం గజరూపం గల రాక్షసుడొకడు పరమశివుని కొరకు ఘోరమైన తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై భక్తా నీ కోరికేమి అని అడగగా ఆ రాక్షసుడు స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదరం నందే నివసించాలని కోరాడు శివుడు అతని కోరికను మరణించి గజాసుని కడుపులో ప్రవేశించి నివసించసాగాడు కొద్ది రోజులకు పార్వతీదేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి మహావిష్ణువును ప్రార్థించి ఓ దేవదేవా ఇంతకుముందు కూడా మీరే నా భర్తను యుక్తితో భస్మా బారి నుంచి కాపాడారు ఇప్పుడు కూడా మీరే ఏదైనా ఉపాయంతో మహాశివుని కాపాడవలసిందని వేడుకుంది శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించి వేశాడు శ్రీహరి గంగిరెద్దు మేళమే సరైన ఉపాయంగా తలచి నందీశ్వరిని గంగిరెద్దుగా బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్యకారులుగా మార్చి గజాసురుని పురానికి వెళ్ళి సన్నాయి వాయిస్తూ నందిని ఆడించారు దానికి తన్మేడైన గజాసురుడు మీకేం కావాలో కోరుకోండి అనగా విష్ణుమూర్తి ఇది మహామైన నందీశ్వరుడు శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నీ దగ్గర ఉన్న శివుణ్ణి ఇచ్చేయి అని అడిగాడు వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు తనకిక మరణం తథ్యమని గ్రహించి శివునితో నా శిరస్సుని లోకమంతా ఆరాధించబడేటట్లుగా అనుగ్రహించి నా చర్మమును నీ వస్త్రంగా ధరించమని వేడుకున్నాడు అభయమిచ్చిన తర్వాత విష్ణుమూర్తి నందికి సైగ చేయగా నంది తన కొమ్మలతో గజాసుని చీల్చి చంపాడు బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్థుతించాడు అప్పుడు విష్ణుమూర్తి ఇలా అపాత్రదానం చేయకూడదు దుష్టులకు ఇలాంటి వరాలిస్తే పాముకు పాలు పోసి పెంచినట్లే అని చెప్పింది వినాయక జననం కైలాసంలో పార్వతీదేవి శివుని రాక గురించి విని చాలా సంతోషించి తలస్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి ఎవరిని రానివ్వవద్దని చెప్పింది ఆ బాలుడు సాక్షాత్ పరమేశ్వరుని ఎదుర్కొని తల్లి ఆనతి నెరవేర్చాడు ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతని శిరచ్ఛేదము కావించి లోపలికి వెళ్ళాడు అప్పటికే పార్వతీదేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకొని పతిదేవుని రాకక ఎదురుచూస్తోంది శివునికి ఎదురెళ్ళి ప్రియ సంభాషణ చేస్తుండగా దారం దగ్గర ఉన్న బాలుని విషయం వచ్చింది శివుడు చేసిన పని విని ఎంతో దుఃఖించగా శివుడు కూడా చింతించి గజాసురుని శిరస్సును అతికించి ఆ బాలుని బ్రతికించాడు అందువల్ల గజాననుడుగా పేరు పొందాడు అతని వాహనం అనింద్యుడనే ఎలుక గజానుడు తల్లిదండ్రులు భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు కొన్నాళ్ళకు పార్వతి పరమేశ్వర్లకు కుమారస్వామి పుట్టాడు అతని వాహనం నెమలి అతను మహాబలశాలి వినాయక చవితి రోజు ప్రాతకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించాలి మామిడాకులు తోరణాలు కట్టి ఇంటిని అలంకరించాలి ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి ఓ పల్లెంలో బియ్యం వేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి అగరవత్తులు వెలిగించి దీపారాధన తర్వాత ఒక మంత్రాన్ని చదువుకోవాలి తర్వాత పీటపై వినాయక ప్రతిమను ఉంచి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపై వచ్చేలా దాన్ని వేలాడదీయాలి దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు పళ్ళతో అలంకరించాలి ఉండ్రాళ్ళు కుడుములు పాయసం గాలలు పులిహోర మోదకులు జిల్లేడు కాయలు మొదలైన పిండి వంటలు సిద్ధం చేసుకోవాలి రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకొని పసుపు రాసి అందులో నీళ్లు పోసి పైన టెంకాయ జాకెట్ ఉంచి కలశం ఏర్పాటు చేయాలి పూజకు కావలసిన సామాగ్రి పసుపు కుంకుమ గంధం అగరవత్తులు కర్పూరం తమలపాకులు పూలు అరటిపండ్లు కొబ్బరికాయలు బెల్లం తోరం కుందులు నెయ్యి నూనె వత్తులు ఇరవై ఒకటి రకాల పత్రి ఉద్దీర్ణ నైవేద్యాలు ఇంకా విలేజెస్లో లో అయితే మనము వినాయకుడు రావాలని అడుగులు వేసుకోవడం జరుగుతుంది అవి జాజి సున్నప్పు అడుగులు వేసుకుంటారు ఆ అడుగుల నుంచే వినాయకుడు వచ్చి కూర్చుంటాడని నమ్మకము అలాగే వినాయకుడు కావలసిన అన్ని పిండి పదార్థాలు తయారు చేసి మొత్తం అలంకరించిన తర్వాత మనము ఒక పాట కూడా పాడుకోవచ్చు అదేంటంటే వెంకయ్య వెంకయ్య ఏమున్ తాత కనక పండు కావులు రూప్ దూరి మడుగులు దుప్ప ట్రేకులు తెల్లని గుళ్ళో నల్లని ఎంకయ్య నాలుగు చేతులు నమస్కార్ ఇదైతే మా ఊళ్ళో మా తాతగారు పాడేవారు సో నేను కూడా మీకు అదే పాడి వినిపించాను ఇది ఒక ఫైవ్ టైమ్స్ పాడతారు ఇంకా వేరే అన్ని రకాల పాటలు కూడా మనం పాడుకోవచ్చు ఇదైతే పూర్వకాలం నుంచి పాడుతున్న పాట అనమాట సో ఇలా అయితే మనం పూజ చేసుకోవచ్చండి అలాగే భాద్రపద శుద్ధ చవితి తర్వాత వినాయకుడికి నవరాత్రి పూజలు చేసిన తర్వాత మట్టి వినాయకులను ఆడంబరంగా తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న నదిలో కానీ సముద్రంలో కానీ నిమజ్జనం చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకైతే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నస్తే కంపల్సరీ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హ్యాపీ వినాయక చవితి